ఇంతకీ ఆ నల్లం ట్రంకు పెంటెలో ఏముంది? ఏమీ లేదని బీజేపీ నేతలు అంటుంటే ఏముందో తేల్చాల్సిందే అంటోంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భాగంగా హెలికాప్టర్లో తీసుకువెళ్లిన నల్ల ట్రంక్ పెట్టెలో అసలు ఏముంది? కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు అందులో డబ్బులున్నాయా? ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు ఎంతగా సోదాలు చేసినా చెక్ పోస్టులు పెట్టిన ఏదో మార్గంలో డబ్బులు తరలిపోతూనే ఉన్నాయి. అంబులెన్స్ లో, పోలీస్ వాహనాల్లోనే డబ్బులు తరలిస్తున్నారని పార్టీల నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల పైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడేకంగా ప్రధానమంత్రిపై కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 9న కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో ప్రచారానికి నరేంద్ర మోదీ వెళ్లారు. ఆయనకు రక్షణగా వెళ్లిన 3 హెలికాప్టర్లలో ఒకదాని నుంచి నల్లటి ట్రంక్ పెట్టె మోసుకురావడం వివాదాస్పదంగా మారింది. ప్రధాని రక్షణకు 3 హెలికాప్టర్లు రావడం చూశాం. అవి కిందకు దిగిన తర్వాత ఒక నల్ల ట్రంక్ పెట్టెను హడావుడిగా బయటకు తరలించి దూరంగా ఉన్న ఒక కారులోకి చేర్చారు. ఆ కారు ఎస్పీజీ వాహనాలకు దూరంగా ఉంది అని ఆరోపించారు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ. ఈ ట్రంక్ పెట్టెలో ఏముందో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు ట్రంక్ పెట్టెలో ఎలక్ట్రానిక్ పరికరాలు, పార్టీ లోగోలు ఉన్నాయని చెప్తోంది. ప్రధానమంత్రి ప్రసంగించే వేదిక మీద అలంకరించే సామాగ్రిని ఈ పెట్టెలో తరలించినట్లు స్థానిక బీజేపీ నేతలు చెప్తున్నారు. ట్రంక్ పెట్టెలో ప్రధానమంత్రి చూసి ప్రసంగించేందుకు వీలుగా ఉన్న టెలిప్రాంప్టర్, పార్టీ లోగోలు ఉన్నాయని, వాటిని ప్రధాని కాన్వాయ్లో తీసుకొస్తే ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతోనే హెలికాప్టర్ తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఎస్పీజీ ప్రధాని కార్యాలయం చూసుకుంటుందని, కాంగ్రెస్ నేతలకు పనిలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు కన్నడ బీజేపీ నేతలు.